పోయి చూశాడు అన్నారు. సో మీ ఇద్దరం బాధ కడిగి చీకటి హాస్పిటల్లో అని మా మాట ఉంది. రమేష్ నా భయం వేస్తూ ఉంది, నీ మీ భుజం నీ భుజమ చేయనా అంది. ఏవో అమ్మా అన్న అప్పుడు నిదానంగా ఆ చీకట్లోనే మా ఇంటి దగ్గర వెళ్ళేసి అక్కడ కంబలి పొంది మళ్ళీ వచ్చేసి గమ్ము కూర్చున్నాం. అటువంటిది నెక్స్ట్ అదే నాగరాజు గారు కూడా నాగరాజు ట్రస్ట్లో మీరు కూడా ఉన్నారుగా. మా మేడం గారు మనకి ఎప్పుడైనా పండగల పబ్బాలకి ప్రసాదం పెట్టేది, ఇట్లా మన చిన్న ముద్ద చేసుకొని టగరేసుకుంటూ వస్తుంది ఆమె. ఎగరేసుకుంటే ఒక ముద్దే కానీ 30 మంది ఉంటారు, దాన్ని పట్టుకొని అదే పట్టాలంటే టేస్తుంది. ఒక్క ముద్దే 34 మందికి ప్రసాదం జరిగిపోద్ది అనమాట. అది కూడా ఒక అది కూడా అతి పెద్ద ఇది వాంచదలు పడేసినాడు. ఎందుకంటే ఇంకోటి దాంట్లో మన క్వార్టర్స్లో జాన్ ఉండేవాడు, జాన్ మీకు తెలిసి ఉంటుంది. మగల మధు మధువుని జాన్ ఏంటంటే నారాజు గారు ట్యూషన్లో ఉన్నప్పుడు అరే నేను చంప మీద దెబ్బ కొడతాను ఓచుకుంటా అన్నాడు. సరే నాకేం ఇస్తావు అన్నాడు. నేను పావులు ఇస్తాను రా అన్న. అదే పావుల సర్లే అని చెప్పేసి ఇంటర్వెల్కి వెళ్ళాం. ఇంటర్వ్యూ చేసి బయటకు వచ్చేసి ఏరా నిజాన్ని ఒప్పుకుంటున్నావు అంటే ఒప్పుకుంటాను అన్నాడు. తీసి లాగి చోడు కొట్టాను. పాపం ఏం ఏడలేదు కానీ కొద్దిగా ఏదో బాగానే దెబ్బ తగిలింది. నన్ను పావులు ఇచ్చేసాను. అదే నేను లింగ ఎవరు ఫోటో స్టూడియో షాపు లిపి వాళ్ళ బొంకు ఒకటి ఉంది, ఆ బొంకుల పావుల గునుక శుభ్రం తినేసాడు. మనం వచ్చి లోపల కూర్చున్నాడు వాడు. అది జాన్ మెమరీ అటువంటిది. నెక్స్ట్ అట్లానే మనకి అప్పుడు 5 బస్సులు అంటే మనకి ఎంతో ఎక్కువ. దేవలమోహన్ రెడ్డి ఉన్నాడు, ఇప్పుడు దాకా నేను వెళ్ళిపోయినట్టున్నాడు దేవలమోహన్ రెడ్డి. ఆయన కూడా దేవలమోహన్ రెడ్డి ఇట్లానే ఎప్పుడో ఒకసారి 5 బస్సులు తీసుకున్నాడు. వారం అడిగినా 2 వారాలు అడిగినా కానీ ఇచ్చేదిలే. ఇవ్వనప్పుడు అట్లానే ఇద్దరు 5 బస్సులు కోసం ఇద్దరు జుట్టు పట్టుకుని కొట్టుకున్నాం ఆ వీధిలో. అది వాళ్ళ నాన్న చూసి అరిచి వాళ్ళకి రక్తం కారుతుంది నాకు రక్తం కారుతుంది ఏడంటే గిచ్చుకున్నాం అన్నమాట. అది వాళ్ళ నాన్న చూసి ఏంటి ఎందుకు కొట్టుకున్నారు మా ఆవిడ ఎందుకు కొట్టారని అంటే నాకు 5 బస్సులు ఇవ్వలేదు తీసుకున్నాడు అని చెప్పండి. ఊరి దుంపలకి 5 బస్సులు కోసం అని చెప్పినప్పుడు వాళ్ళు హోటల్ ఉండింది వాళ్ళది ఆ వీధి ఎదురుగా. హోటల్కి వేసి 5 బస్సులు తీసుకొని వచ్చి ఇదిగోని 5 బస్సులు అని చెప్పేసి ఇచ్చేసి వెళ్ళిపోయినాడు ఆయన. ఎవరు వాళ్ళ నాన్న మోహన్ రెడ్డి వాళ్ళ నాన్న. అటువంటి కొద్దిగా మంచి మంచి మెమరీస్. ఎవరు అవును ఎవరు ఎవరు నేను కరెక్టే ఒప్పుకుంది కళ్యాణ్ ఒప్పుకుంది చూడు. అది ఎందుకులే ఇక్కడ అవును లిపి లిపి ఫోటో స్టూడియో అవును పైన ముసుగేసి 2 కడ్డీలు వెలిగిస్తాడు ఆయన లిపి ఫోటో. అది అందరూ తెలుసు చాలామంది లిపితో ఫోటో తీసుకున్న వాళ్ళంతా. పెద్ద కెమెరా లాగుంటుంది పొడుగ్గా ఉంటుంది అన్నమాట. అది తలకే ముసుగేసుకుని లోపల ఏం చేస్తాడు మనకు తెలియదు. ఆయన ముందే 2 కడ్డీలు మళ్ళీ వేసి మళ్ళీ వచ్చి 2 కడ్డీలు ముందు వెలిగిస్తాడు. అసలు ఏం జరిగింది అని మనకు తెలియదు అన్నమాట. అయిపోయింది అంటే వెళ్ళిపోమంటారు. అది కూడా మంచి ఇంకొకటి ఉంది ఏదో గుర్తు రావట్లేదు. ఓకే థ్యాంక్ యూ. మీరంతా నాకు ఇప్పుడు బాగా సహకరించారు. ఇప్పుడు అప్పుడు మీరు మెమరీస్ కానీ ఓకే అంటే మటుకు దాన్ని మన పుస్తక రూపంలో తెస్తాం మనం ఇంకోసారి చెప్తున్నాను. అప్పుడు ఏమైనా రాల్చండి ఇంకెక్కువ రాద్దాం మనం. ఇక మీరంతా బాగా సహకరిస్తున్నారు. ఇదే సహకారం మీరు అందిస్తే మటుకు ఇట్లా మనకి గెట్ టుగెదర్స్ నెంబర్ ఆఫ్ ఇది చేసుకుంటూ ఉండొచ్చు. ఒక మీరు ముసలి అయిపోయినా కానీ మేమంతా యూత్ కాబట్టి చాలామంది ఉన్నారు కాబట్టి మేము అమ్మమ్మలా ఎవరో ఒకరితో తాతలు ఉన్నా కానీ వాళ్ళు మీతో వస్తారు కలుస్తారు ఇబ్బంది లేదు.
సార్ చెప్పు నువ్వు. నానేం చెప్పలేను, నాకు అదే నాకు గుర్తు రావట్లేదు. భిక్షగాడు వేషం వేశాడు ఒకసారి నెల రమేష్, భిక్షగాడు వేషం వేశాడు. అప్పుడేంటంటే అందరూ ఎవరు వచ్చినా కానీ పోపోవయ్య అందరూ దాంట్లో లీలమైపోయి ఉండరు. పోపోవయ్య పోపోవయ్య అంటే ఉండరు అక్కడంతా. తర్వాత తీరా చూడబోతే లాస్ట్లో ఆ అబ్బాయి వచ్చేది అదంతా చెప్పుతూ ఉంటప్పుడు ఓహో నెల రమేష అంటుండారు. ఏం రమేష నటించమంటే. ఓకే, యాక్చువల్గా మన పాలపల్లిలో ఉన్న మన పన్నెం శ్రీనివాస్ గారు వాళ్ళ అమ్మగారు స్వర్గస్థులైనారా మొన్న కదా అయినా కాబట్టి రేపు ఫిబ్రవరి 28న కార్యక్రమం ఉంది, అది అందరికీ మీకు తెలియపరుస్తున్నాము చెప్పాలి కాబట్టి ఒకటి చెప్తున్నాము. అదొకటి ఇప్పుడైతే చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు 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 మన నెల్లూరు వచ్చినా కానీ అందరు ఫ్రెండ్స్తో మాట్లాడటం నాకు అది హ్యాపీనెస్. నేను వచ్చి కనీసం మ్యాక్సిమం నేను నాకు నెల్లూరులో పెద్ద పని ఉండదు, ఓన్లీ ఫ్రెండ్స్ కలవడానికి వస్తూ ఉంటాను నేను ఎక్కువగా. ఇప్పుడు మనకి గుండ్రాసేదర కానీ అది రామ్ప్రసాద్ మేము ఫ్రీక్వెంట్ కలుస్తూ ఉంటాం. మాలాద్రి, నీల రమేష్, వాడు మైలారి, వాడు మధురెడ్డి, వాడు జాదు శ్రీనివాసులు, ఎంతో బ్యాచ్ ఉంది. బడిగండి ఈ మధ్య కలుస్తున్నాడు, నెక్స్ట్ పొంకం ప్రసాద్. మేమైతే కొద్దిగా ఫ్రీక్వెంట్ కలిసేసి ప్రతిరోజు కలుస్తాం. తర్వాత సంగతి ఏం చేస్తాం, గణభజన కాదు కానీ మీరు అనకముందే చెప్తున్నాను రారే, మీరు అనకముందే చెప్తున్నా. నువ్వెందుకు రా సాయంత్రం ప్రోగ్రాము, నువ్వు ఎప్పుడు ఎందుకు రెచ్చిపోతున్నావు? ఇప్పుడు గుండ్రాసేవర గురించి ఇందాక అన్నారు గూగుల్ అని, గూగుల్ ఎత్తను నిజంగా. ఏ గూగులు, ఆంధ్రాకి గూగుల్ అయినా, ఆంధ్రాలో ఎక్కడుంది, ఏముంది, ఎక్కడ టేస్ట్ ఉంది, ఏ మెస్లో టేస్ట్ ఉంది, ఏది మెస్ అనే కాదు ఎనీథింగ్ ఏదైనా కానీ తెలుసుకుంటే మడుకు అతను మడుకు మంచి గూగుల్ అది మరికి ఒప్పుకోవచ్చు మనం. ఓకే, ఇంకేం చెప్పేది పదేం లేదు కానీ ఓకే. నాకైతే మటుకు ఫ్రెండ్స్ వల్ల చాలా ఉపయోగం ఉంది. నేననేది ఇంకోటి కాడ నా వల్ల ఎవరికైనా ఉపయోగం ఉంటే కంపల్సరీగా ఎవరైనా కలవచ్చు, మాట్లాడవచ్చు. విజయవాడ వచ్చినా కానీ ఎవరైనా రావచ్చు, వెల్కమ్, ఆల్వేస్ వెల్కమ్. ఇంకోటి ఇట్లానే నేననే కాదు ఎవరికొరు సహాయం చేసుకుంటూ ఇట్లా అందరం కలిసిమెలిసి ఉంటేనే సరదాగా ఉంటుంది, ఆరోగ్యం బాగుంటుంది, మనకి ఏ జబ్బులు రావు, ప్రశాంతంగా ఉండొచ్చు. సరదాగా మాట్లాడుకోండి, ఏదో మన ఏదో అదో ఏదో ఇగో తెచ్చుకొని ఇంకోటి తెచ్చుకొని ఏదో అనుకొని ఆ మాటలు మనం పెట్టుకోకుండా ప్రశాంతంగా అరే ఏదో పోయింది ఒకసారి ఇంకోటి ఏదన్నా అన్నాడు అనుకోండి, వదిలేయండి ఏముంది అనుకోండి, సరే ఆయన మంచిది అనుకోండి, మనం మళ్ళీ కలిసిపోతే పోయా. అదే ఇంగ్లీష్లో అమ్మాయి అంటుంది, నేను తెలుగులో చెప్పాను. అట్లా అట్లా మన కమిట్మెంట్ తెచ్చుకుంటే మనకు ముందు హెల్త్, ఈ వయసులో మనకు కాసిందంటే హెల్త్ కావాలి మెయిన్ ఇంపార్టెంట్. దానికి పెద్దానికి పల్లెండలు ఇట్లా అన్నారు, పనులు ఇట్లా చేసినాడు, వాడు ఇలా చేయలేదు ఇలా చేయలేదు చేసి అనుకోకుండా ఏదో ఒకరు చేస్తున్నారు, అందరూ కలిసిమెలిసి ఉందాము, లేదంటే ఇంకో ప్రతి ఫ్రెండ్తో మనం కలిసిమేసి మాట్లాడుకుంటూ ప్రతిదీ మన బాధలు షేర్ చేసుకుంటా ఉంటే ఆరోగ్యం చాలా బాగుంటుందని నా సలహా. ఇంతవరకు మీరంతా బాగా సహకరించారు. అందులో ఒక వ్యక్తి మనకి భోజనాలు మనకి స్పాన్సర్ చేశారు. వాళ్ళు ఎవరు ఇక్కడ ఎవరు ఉండున్నారా? మళ్ళీ శ్రీ కదా, థ్యాంక్ యూ మల్లేశ్వరి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఒకసారి చెప్పలు కొట్టండి. ఓకే, అన్నదాత సుఖీ భావ. నేను ఇంగ్లీష్లో చెప్తే ఇప్పుడు మళ్ళీ తెలుగులో చెప్తుంది. ఇవంతా ప్రతిదానికి వ్యతిరేకం ఈ అమ్మాయి. ఇటువంటి వాళ్ళ వల్లే మనకి ఏంది ఆరోగ్యాలు చెడిపోతూ ఉన్నాయి, టెన్షన్లు వస్తున్నాయి, బీపీలు వస్తూ ఉన్నాయి. మళ్ళీ వ్యతిరేకం. ఓకే ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. బడగడ సార్ మాట్లాడుతుంటానండి. అందరికీ ధన్యవాదాలు. ఇందాక నేను మాట్లాడిన 5 నిమిషాల స్పీచ్ని భరించి వెళ్ళినందుకు ఇప్పుడు ఆఖరి 1 నిమిషం. ఈ మధ్యనే నెల్లూరు టౌన్లో బీవీ నగర్ అనే ప్రాంతంలో చిన్న గృహాన్ని కొన్నాము. నువ్వు అటు చూడబడలేదమ్మా, ఓన్ కాదు, లోనే.
సో దాని ప్రవేశము గృహప్రవేశము రేపు 24వ తారీఖు అంటే ఈ నెల 24 వచ్చే ఆదివారం అందరూ రావాలని ఇదే ఆహ్వానంగా భావించి తప్పకుండా వస్తారని భావిస్తూ మీ బడు వెంకటేశ్వర్లు పార్లపల్లి. థ్యాంక్ యూ రమేష్ అండ్ టు వన్ అండ్ ఆల్. 9490947474. ఓకే ఓకే, అడ్రస్ గ్రూప్లో పెడతాడు ప్లస్ పన్నెండు శ్రీనివాస ఇన్ఫర్మేషన్ మళ్ళీ ఇంకోసారి గ్రూప్లో పెడతాము. ఓకే, గ్రూప్లో అందరు సరదాగా రండి, ఏదో అందరికి ప్రతి ఒక్కరికి బిజీనే, సరదాగా మాట్లాడుకుని దాంట్లో ఏదో ఒకటి పెట్టారని చెప్పి ఇంకోటి పెట్టేదని చెప్పేసి అని ఏదో అనుకోకుండా, కొంతమంది తెలియకుండా చేయొచ్చు తెలిసి చేయొచ్చు తప్పులు, దాన్నే మనం క్షమిస్తేనే అదే మన క్షమాగుణం అనేది మనం నేర్చుకోవాలి. ఇప్పుడు డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఏదో ఉంటే మన రామకృష్ణ ఆడిది ఉంటుంది, నెక్స్ట్ సౌందర్య అండ్ ప్రసాద్ గారిది ఉంటుంది, రెండు చూసుకోండి, అది ఒక 10 నిమిషాలు చూసేసుకొని అందరు డిస్పర్స్ అయిపోతాం. ఓకే ఫ్రెండ్స్, మా పెద్ద పాప పెళ్ళి March 13th ఫిక్స్ అయింది, ఇందాక చెప్పాను మీరంతా లేరు అంటున్నారా, సరే మళ్ళీ ఇంకోసారి విను. మీకు వచ్చినప్పుడు తెలుస్తుంది, అయిపోయి మీకు కాదు మీ పిల్లలకి, మీరు చేయాల్సి వచ్చినప్పుడు, మీరు చేసుకునేటప్పుడు కాదు. అది కదా, అది 12 నైట్ రిసెప్షన్ ఉంటుంది, 13 మార్నింగ్ ముహూర్తము, అందరికీ పేరు పేరున చెప్తున్నా, అందరు ఇదే ఆహ్వానం అనుకున్నట్టు ఆయన చెప్పినట్టు, బడు వెంకటేశ్వరులు చెప్పినట్టు అందరూ రండి. రమేష్తో ఏదైనా ప్లాన్ చేస్తే ఏం రమేష్ అట్లా కాను స్వామి, రమేష్తో కలిసి ప్లాన్ చేసుకొని ఎట్లయినా అడ్మిన్ కదా, అయ్యో రామచంద్ర ఎట్లయినా రండి, రావడం ముఖ్యం. అది నేను వాట్సాప్లో పెడతాను శుభలేఖ. ఇది మాత్రం మీరు నన్ను క్షమించుకోవాలి, నో ఆనియన్ నో గార్లిక్ నో పెసరపప్పు. వెన్యూ ప్లేస్ నాకు మెనూ లాగా అనిపించింది, ఎంతసేపు ఇదే శ్రీధర్ శ్రీధరే శ్రీధరే కారణం హది హది నా బైరాగపట్టిలో తిరుపతిలో హది రామజీ వాళ్ళు స్వామి, నేను వాట్సాప్లో పెడతాను శుభలేఖ. ఓకే ఓకే, అడ్రస్ కూడా వాట్సాప్లో పెడతాము, ఇండియన్లు అందరూ జరుపుతాము, ఇబ్బంది లేదు. ఓకే, ఇన్విటేషన్ కార్డు కూడా మళ్ళీ వాట్సాప్లో వస్తుంది. ఇప్పుడు ఒకటేంటంటే మనకి వాట్సాప్లో పెట్టారే మనం రాకూడదు అనే కాదు, ఇప్పుడు ఇప్పుడు మామూలుగా మనకి స్టేజ్ మీద పిలిచారు కాబట్టి రావాలనుకుంటే రావటము లేదంటే ఆగిపోవటము అంతేగాని, వాట్సాప్లో పెట్టాను నన్ను పిల్లలు ఇంటిలో పిల్లలు దాని ఫీలింగ్ పెట్టుకోకూడదు మనం, అట్లా పెట్టుకుంటే ఇంక అన్నీ జరగవు. ఇప్పుడు ప్రతి ఒక్కరిని పిలవాలి, పేరు పెట్టిన పిలవాలి, ఇంటికి పోయి పిలవాలంటే మటుకు చాలా కష్టం అది ఈ రోజుల్లో, ఇప్పుడున్న ఈ స్పీడ్ యుగంలో. వాట్సాప్లో పెట్టాము అదే మన ఇన్విటేషన్ అనుకోవటము, ఇన్ కేసు అయినా వాళ్ళకి అవకాశం ఉంటే ఫోన్లు చేస్తే పిలుస్తారు, ఇచ్చినప్పుడు మనకు మంచిగా మంచి బాగుంత పోతే మనకు బాగుంటుంది నేను అనుకుంటున్నాను. ఓకే థ్యాంక్ యూ, అదో ఏమైనా మాట్లాడాలంట సార్దా. హలో, నేను చాలా హ్యాపీగా ఉన్నాను, రమేష్కి శ్రీధర్కి సౌందర్యకి అందరికీ నా ధన్యవాదాలు. ఓకే థ్యాంక్ యూ, జనగణమన పాడదాం. జనగణ మన మంగాయక జయ హే భారత భాగ్య విధాత, పంజాబ సింధు గుజరాట మరాట ద్రావిడ ఉత్కల వంగ, పింజ హిమాచల యమునా గంగ ఉత్కల జల జితరంగ, తవ శుభ నామే జాగే తవ శుభాశిష మాగే, జాహే తవ జయ గాథ జనగణ మంగళదాయక, జయ హే భారత భాగ్య విధాత, జయ హే జయ హే జయ హే జయ 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 హే. థ్యాంక్ యూ.